జగన్మోహన్ రెడ్డి గారు కోడి కత్తితో ఆయన్ని అన్ని విధాల ఒక ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం వారు చేసిన ప్లాన్ని వారే మరలా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు, ఆయనకు ఆయన సానుభూతి కోసం చేయించుకున్నాడని చెప్పడం ఎంత దౌర్భాగ్యం మనం చూస్తున్నాం. అందులో ఈరోజు శాసనసభ్యులు మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు కోడికత్తి డ్రామా అంట, ఆ డ్రామా జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి ఇంటికంట, కోడికత్తి డ్రామా కంచికంట. ఏం చెప్తున్నావు మిస్టర్ ఆంజనేయులు గారు, మీరు మీరు చెప్పేదేమో ఒరిజినల్, ఎవరన్నా చెప్తేమో ఈ నాటకాలు. అసలు ఆ నాటకం కంపెనీ నీది, నీ సంస్కృతే నాటకాల కంపెనీ. నువ్వు ఎదుటి వాళ్ళని అనే దాంట్లో నువ్వు ఎద్యా చేసే స్థాయి నీది కాదు. నువ్వేదో ఆ తెలుగుదేశం ప్రభుత్వం నాకేదో ఇదేదో మీ సొంతం, ఈ ప్రభుత్వం ఇదంతా కూడా మా సొంతం అని మీరు ఫీల్ అవుతున్నారు. మీకు అతి దగ్గరలో సమయం ఉంది, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. అదే కాదు, మీ స్థాయిని కొంచెం మీరు అర్థం చేసుకోండి బాబు ఆంజనేయుల గారు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని మీ స్థాయిని బేరీజ్ చేసుకోగలరు, అది నీకు మంచి పద్ధతి కాదు. అందులో కూడా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా నిజాయితీ అని మీరు చెప్తున్నారు, మేము కాదన్నా. డిపార్ట్మెంట్ నిజాయితీగానే ఉంది, కానీ మీరు మట్టికి తెలుగుదేశం ప్రభుత్వం చూడు దిగజారుడు రాజకీయాలు పూర్తిగా. నిన్ను చూస్తేనే నీ పూర్తి స్థాయిలో దిగజారుడు ఆలోచనని, నీ ఆలోచన కానీ, నీ విధానం కానీ, నువ్వు కానీ, నీ 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 క్యారెక్టర్ కానీ, మొత్తం నువ్వు దిగజారుడులో నంబర్ వన్. నీకు నంబర్ వన్ అంటే దాంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు. ఇక్కడ ఈయనకొండ నియోజకవర్గంలో కూడా అదే చెప్తుంటాడు, అరిగిపోయిన రికార్డు లాగా. నేను బ్రహ్మాండంగా నేను మా చంద్రబాబు నాయుడు అందరు సపోర్ట్లు కొట్టను. ఎందుకు కొట్టాలే నీకు ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడటానికి? దుర్మార్గపు ఆలోచనలు నీ ఎక్కడో యాక్సిడెంట్ అయితే కొత్తపాలెంలో ఆనాడు నువ్వు దుర్మార్గంగా మాట్లాడేవా లేదా? ఎవరో కొత్తపాలెం వాళ్ళు యాక్సిడెంట్ కేసుని అన్యాయం చేసి ఆ విధమైనటువంటి ఆలోచన నీలాంటి క్యారెక్టర్లు ఉంటాయని తెలంగాణ పోలీసులను పెట్టారు. అంతేగాని పోలీసు వాళ్ళు, మేము ఎక్కడ పోలీసు వాళ్ళని మేము అనుమానించట్లేదు, మేము ఎక్కడ కూడా మిమ్మల్ని అనుమానించాలి, మీ నీచ రాజకీయాలను, మీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నాం. అంతేగాని ఇంకోటి కాదు, మీరు మాట్లాడే ముందు కాస్త జగన్మోహన్ రెడ్డి గారేంటి, జీవీఎస్ ఆంజనేయులు గారేంటి, అసలు మీ క్యారెక్టర్ చూస్తేనే ప్రజలంతా పూర్తి స్థాయిలో నువ్వు కొలాప్స్, నీ క్యారెక్టర్ లేని మనిషి అని అర్థమైపోతా ఉంది. నీ మాటకి సెకండ్లో మార్తూ అర సెకండ్లో మళ్ళీ కలుపుతూ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే క్యారెక్టర్ నీది కాదా? నీ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా, నీకు కంపల్సరిగా మీకు ఇంటికి పోయే పంపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు ఇంటికి పోయేది, మీరు ఇంటికి పోవడానికి రెడీగా ఉండండి, అది ముందు అర్థం చేసుకో. మీ అసలు కనీసం ఆయనకి అంత ప్రమాదం జరిగితే ఒక బాధ్యతగా తెలుగుదేశం ప్రభుత్వం ఇది ఇలా జరిగుండకూడదు అని ఒక మాట కూడా అనకుండా అది వాళ్ళు చేయించారని చెప్పిన దాంట్లోనే మీరు చేపించినట్టు అర్థమవుతూ ఉంది. మీ డీజీపీ 15 నిమిషాల్లోనే ఎలాంటి వెరిఫికేషన్ చేసి చెప్పాడే ఆ డీజీపీ పోలీసులు? మరి ఆ డీజీపీ గారు ఏ విధంగా మాట్లాడారు? అదంతా మీరు చెప్పించిన డ్రామా కదా, అందుకే ఈ డ్రామా కంపెనీతో కుదరదని తెలంగాణ పోలీసులు చేపించమని అన్నారేమో, అది జరిగింది. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్, మీరే కరెక్ట్ కాదని సందర్భంగా తెలియపరుస్తున్నాం.